మీరు మాట్లాడుతూ ప్రజలు జగనన్న మన రాష్ట్ర పరిస్థితిపై మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన జీవితకాలంలో తనకు తనుగా రాజకీయం చేస్తూ తన శక్తి మీదనో తన తెలివితేటలపైనో లేదా తను చేసిన సేవపైనో ఎప్పుడు గెలిచిన వ్యక్తి కాదు. మీరు ఎప్పుడు చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి ఏదో ఒక తోకపాటి వెనకాల ఉండాల్సింది గ్యారంటీ చంద్రబాబు నాయుడు. ఒక్కడే సింగిల్గా పలానా ఎన్నికల్లో గెలిచారని మీరు ఎప్పుడు చూపించలేక చరిత్రలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్పతనం కూడా ఉంది. ఈరోజు విమర్శించగలడు, రేపు పొగడగలడు, ఎల్లుండి మళ్ళా అవసరం విమర్శించగలడు, ఇవన్నీ కూడా కరెక్ట్ అని కొన్ని పత్రికల్లో ఛానల్లో రాయిపించుకొని ప్రజలను నమ్మారని నమ్మించగలిగానని సంతృప్తి పడగలడు, తనే సంతృప్తి పరచడు. ఎందుకంటే నాకు ఇద్దరితోనే వ్యక్తిగతంగా చాలా సత్సంబంధాలండి. చంద్రబాబు నాయుడు గారితో ఉండే, రాజశేఖర్ గారి కుటుంబంతో ఉండే. కారణం ఏంటంటే రాజశేఖర్ గారి విషయానికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు 88లో కాలేజ్ చైర్మన్గా ఉండేవాడిని. ఆ ఎన్నికలు రాజశేఖర్ గారి ఫాదర్ నాకు చీఫ్ గెస్ట్, ఇప్పుడు కాదు, రాజశేఖర్ రెడ్డి గారి ఫాదర్ వైఎస్ రాజారెడ్డి గారు. 88 అంటే 2018, 31 సంవత్సరం నాకు రాజశేఖర్ గారి కుటుంబం తప్ప ఇంకొక నాయకుడు తెలియదు, పార్టీ తెలియదు, నా జీవితంలో తెలియదు. ఈరోజు మన పార్టీలో మొత్తం లెక్కేస్తే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటాం, మూడు తరాలతో సంబంధం ఉన్నారు. నాకు తెలిసి నేను కరుణాకరెడ్డి గారు పులివెందుల్లో ఒకరు, అట్లాగే రాష్ట్రంలో వేరే జిల్లాలో కూడా ఉంటాం, మూడు తరాలతో ఉన్నారు సంబంధం దగ్గరగా, రాజారెడ్డి గారు, రాజశేఖర్ గారు, జగన్మోహన్ గారు, మూడు తరాలతోనూ గడిచా. చెప్తున్న గర్వంగా మూడు తరాలతో శిష్యరకం చేసిన అదృష్టం నాకు కలిగిందని అన్నవారితో రామరెడ్డి అన్న, మన భాస్కర్ రెడ్డి డాక్టరేట్ జనరల్గా ఏమవుతుందంటే భాస్కర్ అన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే మీకు వచ్చే గుర్తొచ్చేది గొడవ, కేసు, అరెస్టు, జైలే కనబడుతుంది. ఎక్కువ మొదలు అదే భావన ఉంటుంది. పోరాటం అన్నా, ఉద్యమం అన్నా, అరెస్ట్ అన్నా అదే కనబడుతుంది. బేసిక్గా రాజశేఖర్ గారు మీరు ఆశ్చర్యపోతారు, రాజశేఖర్ గారు చనిపోయేంత వరకు నా మీద ఏ ఒక్క కేసు కూడా లేదు. అంతకుమించి మా గ్రాండ్ ఫాదర్ చెప్పేవాడు, నువ్వు కోర్టుకు వెళ్ళాలా, కోర్టుకు వెళ్ళాలని అని చెప్పి నా చేత లా చదివిపించినాడు. నేను బిఎల్ చేశాను, ఇక్కడ చంద్రశేఖర్ గారి దగ్గర ఫస్ట్ జూనియర్గా చేరా. ఇక్కడ ఉన్నారు, అప్పుడు హైకోర్టు అసోసియేషను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండేవాడు, వాళ్ళ బ్రదరు ఎంపీగా ఉండేవాళ్ళు, చిత్తూరు ఎంపీగా జానేంద్ర రెడ్డి గారు. చంద్రశేఖర్ రెడ్డి అన్న మా నాయన క్లాస్మేట్స్, దాంతో నా దగ్గర పెట్టి లా చేసి మా తాత కోరిక ఎందుకు కోర్టుకి పో, కోర్టుకి పో అని. లాయర్కి ఎప్పుడు కోర్టుకి పోలే, కానీ రోజు కోర్టు దగ్గర ఉంటాను. 88 కేసులు ఉన్నాయి ఇప్పుడు, ఏ ఒక్క కేసు కూడా ఏ రకంగా ఒక ఆస్తి గొడవ కాదు, ఒక నూసెన్స్ కాదు, ఒక నా చేత అందరికి నేను కాఫీ టీ కూడా తాను, సిగరెట్ ముందో కాదు, నా చేత సిగరెట్ ముందో కాదు, అంటే ఆ రకమైన గొడవలు కూడా లేవు నాకు. ఉన్నదంతా రాజశేఖర్ గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటికీ జస్ట్ ఫార్ బ్లాక్మెయిల్ ఇతన్ని అరెస్ట్ చేసి నాకు చూపించినటువంటి జైలు కూడా లేదు. సబ్ జైలు నుంచి డిస్ట్రిక్ట్ జైలు నుంచి సెంట్రల్ జైలు వరకు అన్ని జైలు చూపించారు. నేను ఒకటే చెప్పా, నిండా ముంచారు, ఎందుకని ముంచారు కానివ్వండి అని. ఈ ఒక 1 ఇయర్గా వదిలేశారు పూర్తిగా, అనవసరం కూడా ఈయన అరెస్ట్ చేయడం కూడా. అట్లా రాజశేఖర్ కుటుంబంతో ఉన్న ఒక అటాచ్మెంట్ రీత్యా, వాళ్ళు చూపించినటువంటి అఫెక్షన్ రీత్యా దేనికైనా కూడా ప్రిపేర్ అవ్వాలంటే కోరిక ఎవరికైనా కోరుతుంది. ఒకసారి వాళ్ళ కుటుంబంతో పరిచయమైనటువంటి వ్యక్తి, దగ్గరగా కుటుంబంతో కలిసి నడిచిన వ్యక్తి, కనీసం మాట్లాడిన వ్యక్తి తన జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. వా, జీవితంలో ఉంటే ఇటువంటి వాళ్ళతో ఉండాలి జీవితకాలం. ఈరోజు ఇంతమంది తప్పని
ఒక పార్టీ ఎటువంటి సమావేశమయ్యారంటే భాస్కర్ రెడ్డి కాదు ఏమి కాదు, జస్ట్ రాజశేఖర్ కుటుంబం మీద అజ్ఞానమే మిమ్మల్ని అట్లా 31 సంవత్సరంగా రాజశేఖర్ గారు కుటుంబంతో విడదీయరాని అనుబంధంతో పెరిగిన 3 తరాలతో దగ్గరగా పెరిగినటువంటి వ్యక్తిని. ఆ రకంగా రాజశేఖర్ గారి కుటుంబంతో అనుబంధం ఉంటే చంద్రబాబు నాయుడు గారితో చాలా దగ్గర సంబంధం ఉంది. కారణం ఏంటంటే మేము ఆయన ఒకే ప్రాంతంలో పుట్టాం, పక్కపక్క గ్రామాల్లో పుట్టాం, ఒకే నియోజకవర్గంలో పుట్టాం. ఇప్పుడు నారావారిపల్లికి నేను ఎమ్మెల్యే అంటే ఎందుకంటున్నానంటే ఆ రకంగా కూడా పక్కపక్క ఊర్లు ఒకే నియోజకవర్గం ఉన్నప్పుడు సంబంధాలు ఉంటాయి కదా పరిచయం. ఇద్దరిని దగ్గరగా చూశాం, సొంతూరు అడిగి ఆయన చూశాం, కుటుంబంతో చిన్నప్పటి నుంచి సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిగా రాజశేఖర్ గారు చూశాం. చంద్రబాబు చూడటం అంటే వ్యక్తిగతంగా అటాచ్మెంటో పరిచయమో లేకపోవచ్చు, కానీ మనస్తత్వాలు ఇప్పుడు చుట్టూ డిస్కస్ చేస్తుంటాం కదా, ఇప్పుడు చంద్రబాబు పెట్టున్నాడు చిన్నప్పుడు పెట్టినాడు పక్కపక్క ఊళ్ళు తెలియకుండా ఉండవు కదా. మీరు ఒకసారి గమనించండి, ఇద్దరిని గమనిస్తే తీక్షణం గమనిస్తే మనకు చాలా తేడా కనబడుతుంది. వీళ్ళిద్దరిని దగ్గరికి గమనించి చెప్తున్నా అని అన్నాడు డాక్టరేట్ చేశారని. నేను మీ కనబడదంతా మాస్గా కనబడితే నేను డాక్టరేట్ ఎలా చేశానంటే చాలామందికి తెలీదు, ఆయన జీవితం పైన ఆయన పరిపాలన మీద డాక్టరేట్ చేసి పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర, రాష్ట్ర అభివృద్ధి, రాజశేఖర గారి పరిపాలన, ఈ రాష్ట్రానికి ఆయన చేసిన పరిపాలన పైన ఆయన జీవిత చరిత్ర పైన నేను తుడా చైర్మన్గా ఉంటూనే పరిశోధక విద్యార్థిగా యూనివర్సిటీలో జాయిన్ అయ్యి 2.5 సంవత్సరం చదివి డాక్టరేట్ తీసుకున్నాను. అంటే ఆయన జీవితం ముందు పిహెచ్డి చేసిన వ్యక్తి, అది జీవితాంతం కూడా ఒక మెమొరబుల్. డాక్టర్ చివరెడ్డి భాస్కర్ డాక్టరేట్ ఎలా వచ్చింది, రాజశేఖర గారి మీద పిహెచ్డి చేశారని అటాచ్మెంట్. అట్లా ఇవన్నీ ఈ సినారియో గమనించినప్పుడు ఒక సోషాలజీ స్టూడెంట్గా వీళ్ళిద్దరి దగ్గర గమనించినప్పుడు కనబడుతుంది మనకి. మీరు గమనించండి, రాజశేఖర గారు మీరు ఎప్పుడు టీవీలో చూడండి, ఫోటోలు చూడండి, ఎక్కడన్నా చూడండి, తల తన జీవితకాలంలో కింద తలబెట్టి నడిచిన రోజే ఉండదు. రాజశేఖర గారు తల ఎత్తుకొని నడుస్తాడు, అంటే ఎదురమ్మ ముందు కనబడుతుంటారు. రాజశేఖర గారు ఎప్పుడు తలెత్తుకొని నడుస్తాడు, చంద్రబాబు నాయుడు తన జీవితకాలంలో తలెత్తుకొని నడిచిందే మీరు చూడండి. మీరు చూడండి కాబట్టి తల కింద పెట్టి నేల చూపులు చూస్తూనే నడుస్తాడు, కిందనే చూస్తూ ఉంటాడు. నేల చూపులు అంటాం అది, మా పక్క పల్లెలో చెప్తాను నేల చూపులు అంటే నేల చూపులు నమ్మకూడదు, నేల కిందనే చూస్తారు తప్ప ఇప్పుడు ముఖం వచ్చు. రాజశేఖర రెడ్డి గారు తన మీద అటాక్ జరిగింది ఒకసారి సెక్రటరేట్లో ఉన్నప్పుడు కాల్పులు చెప్పారు. ఆ కాల్పుల్లో ఒక అతను చనిపోయాడు, చాలామంది కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు. మొదటి నుంచి దగ్గరగా ఉండాలని కాబట్టి మేము చనిపోతే కాల్పులు ఒక పక్క జరుగుతుంటే జనాలు ఏం చేస్తారు, మనిషి లీడర్ అనేవాడు ప్రాణరక్షణ కావాలని కోరుకుంటాడు. రాజశేఖర గారు ఒక్కరిని ఎప్పుడైతే కాల్చి రెండో చిత్రం కాల్చారో తనతో పాటు తన మిగతా అందరం అక్కడ కాపాడుకుంటూ ఆ నుంచి వెహికల్ తీసుకొని అతను ఆసుపత్రి ఇంటికి పోలేను. ఆ కాల్పులు జరిగి ఎవరికి కింద పడిపోయాడు అతను తీసుకుని ఆసుపత్రి చేర్చి కాపాడుకుంటూ మిగతా వాళ్ళంతా కాపాడుకొని ఎదురొడ్డి నిలబడి వచ్చాడు. అంటే కాల్పులు జరిగినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా కూడా ఉన్న వాళ్ళని రక్షించుకుంటూ కాల్పులు గాయాలైన వాళ్ళు ఆసుపత్రి చేర్పిస్తూ ఆ ధైర్య సాహసాలతో నడిచాడు రాజశేఖర గారు. ఏమి లేదు, చిన్న నోటీస్ ఇచ్చారు ఓటుకు నోట్లో, రాజధాని వదిలేశాడు, అమరావతిని రాజధాని వదిలేశాడు, సెక్రటరేట్ని వదిలేశాడు, మొత్తం హైదరాబాద్ని వదిలేశాడు. నోటీస్ ఇచ్చిన రోజు నుంచి హైదరాబాద్కు దొంగసాటుగా పోతాడు తప్ప నేను హైదరాబాద్ పోవడం మానేశాడు. మీరు చూడండి అదే హైదరాబాద్లో జరిగిన రెండు, మీరు చూడండి హైదరాబాద్కి మీరు నోటుకు నోటు కేసు రోజు అయితే రికార్డు అయ్యి తనకు నోటీస్ ఇంటికి పంపించారు, నోటీస్ వచ్చిన రోజు నుంచి హైదరాబాద్ పోవడం మానేశాడు. కారణం ఎన్నంటే బయస్తుడో చెప్తున్నాం పెరిగి తనము. తర్వాత రాజశేఖర గారు ఎప్పుడు నాకు మనిషి వెళితే శత్రువు కూడా రాజశేఖర గారి దగ్గర పోతే బయటకు వచ్చేటప్పుడు సంతృప్తిగా వచ్చేవాడు, కానీ తనకు మిత్రుడు కూడా చంద్రబాబు దగ్గర పోతే బయటకు వస్తే బూతులు తిట్టుకుంటూ బయటకు వస్తాడు. అంటే నీ కంపారిజన్ చేసుకోవాలి, నేను వీళ్ళిద్దరిని మీరు జనరల్ కంపేర్ చేయండి రాజశేఖర గారిని నమ్మితే ఒక 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 మన జనరల్ ఒక పల్లెల్లో ఒక సామెత అయిపోయింది, ఏ నేను రాజశేఖర గారు లాంటి ఉండరా నన్ను నమ్మురా అంటాను మనం, అదే మన ముందు పల్లెలు. అంటే ఒక నమ్మితే ప్రాణం ఇచ్చేవాడు రాజశేఖర గారు అంటాము, నమ్మిన వాడిని
కుటుంబ సభ్యులైనా వదలకుండా మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. కుటుంబ సభ్యులైనా వదలలా, దగ్గుబాటు గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, వీళ్ళు వాళ్ళు అనేది ఎవరు అందరు సమన్యాయం చేస్తాడు నమ్మిన చంద్రబాబు గారు అందరూ ఒకేలా చేస్తాడు. మావైతే అండి ఎవరైనా ఒకటి అలా మనసు. రాజశేఖర్ గారు నీకు పంచగట్టుకొని నువ్వు చూడండి తలపాకా కట్టి మణగుతుంటాడు మామూలు ఇప్పుడు పల్లెల్లో నీకు హోటల్ కూడా. ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కూడా సూటేసి బూటేసి తలపాకా కట్టి మడకు దున్న ఒకే వ్యక్తి చంద్రబాబు గారు. మీరు కొట్టండి నెట్లో కొట్టండి, చంద్రబాబు రైతుని సూటేసి ఉంటాడు బూటేసి ఉంటాడు అప్పుడు తలపాకా కట్టున్నాడు పసుపు సూటు బూటేసుకొని పై కైల్లో నడిచేవాళ్ళు ఎవరైనా ఉండరు రైతు. మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి నెట్లో కనబడుతుంది మీరు వీటి అంత ఐటీ టెక్నాలజీ చూస్తారు అట్లా సేద్యమే పూజ సేద్యమే బూటేసుకొని చేసిన తర్వాత పూజ అట్లా. అంటే ఒక వ్యక్తి మా అధికారులు చెప్పేవాళ్ళు సార్ రాజశేఖర్ గారి దగ్గరకు ఫైల్ ఎత్తుకోకపోతే మనిషిని చూసేవాడు అధికారం చూసేవాడు ఎవడు తప్ప అని అడిగేవాడు, రామరెడ్డి అనేదా రత్నాకర్ రెడ్డిదా భాస్కర్ రెడ్డిదా చిన్న ఎవరు అడిగేవాళ్ళు మనిషిని ముఖం చూసి సంతకం పెట్టేవాడు రాజశేఖర్ గారు. మనిషిని నమ్మి ఫైల్ పెద్ద చదవడు, ఓ మనిషా ఓ కరెక్ట్ మనోడు నమ్మక సంతకం పెట్టాడు. భారీ ఫైల్ తీసుకెళ్ళినా 100 సార్లు చెక్ చేపించి క్రాస్ చెక్ చేపించి సంతకం పెట్టాడు చంద్రబాబు నాయుడు. అది అభివృద్ధి అందుకే జరగలే. ఈరోజు అభివృద్ధి జరగకపోవడం కారణం ఏంటంటే ఏ ఫైల్ పోయినా కూడా 100 సార్లు ఎన్క్వైరీలు జరిగి ఎన్క్వైరీలు జరిగి పుణ్యకాలం అయిపోతుంది పుణ్యకాలం అయిపోతుంది. అంటే మేము కూడా గుర్తుపెట్టుకోండి, రాజశేఖర్ గారితో ఒకప్పుడు చెప్పేవాళ్ళు చాలామంది తెలుగుదేశం వాళ్ళు, ఈ రోజున మంత్రులు చాలామంది అప్పుడు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో మాకు కనబడేవాళ్ళు అసెంబ్లీలో. ఏ రాజశేఖర్ మీరు అడిగేవాళ్ళు నా రాజశేఖర్ అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు అందరూ చిన్న వాళ్ళు ఉంటారు ఏ నా పెద్ద ఆయన ఉన్నప్పుడు మీరు కలిసేవాళ్ళు అని అడిగేవాళ్ళు. ఏం కలిసేదబ్బా పెద్ద ఆయన కనబడితే భయం మాకు అనేవాళ్ళు. ఏమంటే పెద్ద ఆయన కనబడితే ఫస్ట్ నవ్వుతాడు భుజమే చేస్తాడు ఏం పడిగేవాళ్ళు అంటాడు. అమ్మా ఆయన ఆయన అభిమానానికి పడిపోయేవాళ్ళం మా ఓడు అప్పటి నుంచి మనల్ని అనుమానించేవాడు. అంటే ఆయన ఆయన ఎదురు వస్తే ఆయన అభిమానాన్ని మేము తట్టుకోలేక అంటే అంత అపేక్ష మనస్ఫూర్తిగా ఎక్కడి నుంచి అభిమానం చూపించేవాడు భుజమే చేసుకునేవాడు ఫైల్ పెడితే టపా టపా సంతకం పెట్టి యాక్సిడెంట్ చేసేవాడు. పార్టీ లేదు కులం లేదు వర్గం లేదు ఎవరు లేదు మనిషి కనబడితే సహాయం చేసేవాడు అంటే అంత అభిమానంగా నవ్వేవాడు రాజశేఖర్ గారు. ఆయన నవ్వుకు మేము ఆయన ఆప్యాయతకి ఆయన కనబడితే పరిగెత్తేవాడు దూరంగా మా వాడికి ఆడ అనుమానించేస్తాడు అని చెప్పి అనేవాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ గారు కనబడితే శత్రువు కూడా నవ్వేవాడు రాజశేఖర్ గారిని చూస్తానే. కానీ చంద్రబాబు నాయుడు గారు కనబడితే మనవుడు కూడా ఏడుస్తున్నాడు సరే చెప్పేవాడు. ఎందుకంటే నమ్మల అంటే అంటే అపేక్షను కుటుంబం నుంచి కూడా అలాగే ఉంది. అంటే పోరాడి 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 నడిచి నడిచి జనంలో అభిమానం సంపాదించుకొని జన అభిమానంతో రాజశేఖర్ గారు కష్టంతో ప్రజల నమ్మకంతో ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి మామని దించి బలవంతంగా లాక్కొని మాయమాటలు చెప్పి మబ్బి పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు కంపేర్ చేయండి, రాజశేఖర్ గారు ఒక ప్రజల అభిమానంతో కాంగ్రెస్ పార్టీ లాంటి దేశాన్ని శాసించిన వాళ్ళని సైతం ఇతను తప్పితే ఇంక రాష్ట్రంలో పార్టీ బతకదు అనే అంత ప్రజలకు దగ్గరయ్యి ప్రజల చేత శభాష అనిపించుకున్న ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు థూ అంటుంటే ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. నీకు ఎక్కడ అది రాజశేఖర్ గారు అంటూ చాలాసార్లు అంటాడు అసెంబ్లీలో, నాకు రాజశేఖర్ గారు పోలిక నాకు రాజశేఖర్ గారు పోలిక అంటే వచ్చా నేను అన్నా ఎప్పటికీ నీకు ఆయన పోలిక రాదు అని చెప్పిన ఏమాడుతున్నావు నువ్వు అంటే ఎందుకు వస్తుంది మీకు ఇద్దరికన్నా ఆయన కష్టపడే ముఖ్యమంత్రులను వెనుపోటు పడుచు ముఖ్యమంత్రులను మీకు ఎదురుకి ఎప్పుడు వస్తుంది పోలిక చెప్పండి. మీరు అతి మాటలు మాట్లాడతారు, పిల్లకాయలు కొత్త వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు నాకు సభ్యత సంస్కారం తెలియదు నాడు సార్ నేనేం మాట్లాడపోవచ్చు ఎవరు తెలిసి చెబితే అందరికీ జనానికి తెలుసు అని చెప్పు అనుకున్నాం. వచ్చా రాజశేఖర్ గారు అన్నారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే నేను అందరూ కోపానికి కూడా కారణం చెప్పాను రికార్డ్ చేద్దాం. రికార్డ్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఇంటర్నల్ డిస్కషన్ కదా బాగుంది.